హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజు అయితే నేను మటన్ కీమా చేస్తున్నా అండి. ఓసారి మటన్ కీమా కాదండి, మష్రూమ్ కీమా. మన వెజ్ ప్రియులు అందరికి మష్రూమ్ కీమా అండి. అదే మన మటన్ కీమా అని మనం తినేసేయాలి. వెరీ సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నానండి మష్రూమ్ కీమా. మనకి సమ్మర్ కదా, కొద్దిగా మష్రూమ్స్ అయితే సరిగా దొరకట్లేదండి. కొంచెం సీజన్లో అయితే మష్రూమ్స్ అయితే బాగా దొరుకుతాయి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మష్రూమ్ కీమా. చాలా సింపుల్ వేలో చేస్తున్నానండి. ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం బాణాలు పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని కొంచెం చెక్క, లవంగం, జస్ట్ మసాలా దినుసులు వేసుకోవాలి మష్రూమ్ కీమాకి. కొద్దిగా జీలకర్ర, సోంపు అలవాటు ఉన్న వాళ్ళు సోంపు వేసుకోవచ్చు. ఇంట్లో సోంపు తిన్నారని నేను వేయనండి. ఇలాగా కొంచెం వేడి ఎక్కుతానే ఆయిల్ మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇలాగా సన్నగా తరిగి పెట్టుకుంటే త్వరగా ఎక్కుతాయి. చాప్ చేసుకున్నానండి బ్లెండర్తో, బ్లెండర్లో ఇలాగ ఒక 3 తీసుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలాగ త్వరగా చేసుకోవచ్చండి మష్రూమ్ కీమా. ఎప్పుడు నాన్ వెజ్ వాళ్ళకే కాదు కదా, వెజ్ వాళ్ళు కూడా తినాలి కదా. అందుకని ఈసారి వెరైటీగా మష్రూమ్ కీమా చేస్తున్నాను. మష్రూమ్స్లలో కూడా పోషక విలువలు చాలా ఉంటాయండి. మనకి కీమాలు ఎంత ఉంటాయో మష్రూమ్స్లో కూడా ఇంచుమించు పోషక విలువలు అయితే చాలా ఉంటాయి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవైతే ఇప్పుడు 2 మినిట్స్ వేపుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయండి. కొంచెం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈజీగా నార్మల్గానే చూపిస్తున్నానండి, వెరీ ఈజీ ప్రాసెస్లో. మనం అందరూ మామూలుగా ఎలా కీమా చేసుకుంటారో అలాగే చేస్తున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ వాడటం లేదు. ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేపుకోవాలి. మనకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ వస్తుందండి. ఈ స్టేజ్లో మనము 1-2 టమాటోస్ తీసుకున్నానండి. ఇవి కూడా స్మాషర్లో వేసేసి స్మాష్ చేసేసినాను, ఎందుకంటే త్వరగా కుక్ అవుతాయి. మనకి మష్రూమ్ కీమా కూడా బాగుంటాయండి. మటన్ కీమా ఇలాగో మష్రూమ్ కీమా కూడా అలాగే. వెజ్ లవర్స్ కల్లా మష్రూమ్ కీమా. ఇప్పుడు ఇది ఇలాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని ఇప్పుడు పసుపు వేసుకుందామండి. మనం ఇంతవరకు పసుపు వేసుకోలేదు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం పసుపు వేసుకుందాము. ఇలాగే ఇప్పుడు ఇంకంత మనం ఉప్పు, కారము అన్నీ వేసేసుకుందామండి. ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాము. అలాగే కొద్దిగా ధనియాల పొడి అండి, కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని నెక్స్ట్ మనము గరం మసాలా వేసుకుందాము. ఇదంతా బాగా మనకి నూనె పైకి తేలేంత వరకు బాగా మగ్గించేసుకోవాలండి. అలాగే ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం మనము. త్వరగా చేసుకోవచ్చండి మష్రూమ్ కీమా వచ్చి. మనకి సమ్మర్ కదా, కొంచెం మష్రూమ్స్ అయితే అంత మంచిగా లేవు. ఉన్నా కూడా అందుబాటులో ఉన్నా కూడా అంత మంచిగా రావట్లేదండి. ఈరోజు అయితే నేను తెప్పించినాను కానీ ఫ్రెష్గా అయితే లేవు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసేసుకొని మష్రూమ్స్ని అయితే బాగా హాట్ వాటర్లో వేసి బాగా సాల్ట్ వేసి బాగా కడిగేసినానండి. ఎందుకంటే కొద్దిగా సమ్మర్ వచ్చింది కదా, కొంచెం మంచిగా ఉండవు. అందుకని కొద్దిగా కలర్ మారిందండి హాట్ వాటర్లో వేసేసరికి. ఇప్పుడు కూడా ఇవి స్మాషర్లు వేసి స్మాష్ చేసేసుకున్నాము. హ్యాండ్ స్మాషర్ ఉంటుంది కదండి, అందులో వేసుకుంటే ఎక్కువ మనకి ఇది కాదండి, మిక్సీలో వేసుకుంటే మరి మెత్తగా అయిపోతాయి మష్రూమ్స్. అందుకని హ్యాండ్ స్మాషర్లో వేస్తున్నాను. ఇప్పుడైతే ఇది అంత నూనె పైకి తేలేంత వరకు మగ్గిద్దాం ఒక 2 మినిట్స్. మనకైతే ఇది పల్పు
బాగా ఆ ఇళ్ళ మగ్గిపోతుందండి. ఈ స్టేజ్లోనే మనము మష్రూమ్స్ని ఇలాగా స్మాషర్లో వేసుకుంటే మనకి కీమా లాగా మంచిగా స్మాష్ అయింది చూడండి. మిక్సీలో వేసుకుంటే మరి పేస్ట్ లాగా అయిపోతుంది, బాగోదు. ఇలాగా స్మాషర్లో వేసుకోండి, లేదు అంటే సన్నగా అన్న మనము చాప్ చేసుకోండి. ఇవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు ఒక 2 మినిట్స్ మగ్గిచ్చేసి వాటర్ వేస్తామండి. అంతే అండి, సింపుల్ కూరగా అయిపోతుందండి మష్రూమ్ కీమా. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీద్దామండి. ఇలాగ మనకి ఆయిల్ అంతా వచ్చేస్తుంది చూడండి. అప్పుడు మష్రూమ్స్లో మష్రూమ్ అంతా పచ్చివాసన అంతా పోయేంతవరకు మగ్గిపోయి ఉంటుంది అన్నమాట. లేదు మనకి ఇంకా త్వరగా కావాలా అంటే మనకి ఇంకో ప్యాన్ తీసేసుకొని మష్రూమ్స్ అనేది కొద్దిగా పచ్చి వాసన పోయేంతవరకు వేపుకొని తర్వాత అయినా ఇందులో కలుపుకోవచ్చు అండి, అలాగైనా చేసుకోవచ్చు. నేను అలా కాకుండా డైరెక్ట్గా ఒకటేసారి అంతా మగ్గిచ్చేసినానండి. ఇప్పుడు ఒక టేస్ట్ కోసం ఒక 3-4 చిల్లీస్ వేసుకుందాము, బాగుంటుంది. అలాగే ఇప్పుడు కొంచెం తగినంత వాటర్ పోసేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేస్తామండి. అంతే సింపుల్ మనకి మష్రూమ్ కేమ అయితే రెడీ అయిపోతుందండి. మనం వాటర్ వేసినాం కదండి, కొద్దిగా మష్రూమ్స్ మగ్గని కానీ వాటర్ వేసినాము. ఎంత చాప్ చేసుకున్నా కూడా కొద్దిగా వాటర్లో మగ్గాలండి. ఇప్పుడైతే మనకి బాగా మగ్గిపోయినాయి. ఇది మనకి గ్రేవీ లాగా కాక సెమీ గ్రేవీ లాగా వచ్చింది, బాగుంటుందండి మష్రూమ్ కీమా. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. వేరే వెరీ సింపుల్గా చూపించినానండి, ఏం పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ లేకుండా. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేద్దాం మనము. ఇలాగ కొత్తిమీర వేసేసుకొని కొంచెం మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నా దగ్గర లేదని వేయలేదు. ఫ్రెష్ క్రీమ్ ఉన్నా కూడా చాలా బాగుంటుందండి కొంచెం లాస్ట్లో వేస్తే. ఇలా కలిపేసుకొని కొంచెం మనకి కసూరి మెంతి ఉంటుంది కదా, అది కూడా వేసుకుందామండి. అది వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరతో అయిపోయింది కదా, ఇప్పుడు కసూరి మెంతి వేద్దాం లాస్ట్లో. ఇదిగోండి మాత్రం కసూరి మెంతి తీసుకున్నాను. ఇది కసూరి మెంతి మనకి బయట మార్కెట్లో దొరికినప్పుడు మనకి ఇదంతా డ్రైగా ఉండదండి. కొద్దిగా మనం ఏదైనా చిన్న మూకుట్లో తీసుకొని లైట్గా ఇలాగ ఉంటుంది కదండి, కొద్దిగా వేడి చేసేసినామంటే మనకి చాలా డ్రై అయిపోతుంది. అప్పుడు ఇలాగ బాగా చేసుకోవచ్చు అండి, లేకుంటే మనకి పౌడర్గా రాదు చూడండి, పౌడర్గా అయితే రాదు. ఇప్పుడైతే వేసేసుకుందాము. ఆకులు ఆకులుగా ఉంటుంది, అలా కొద్దిగా హీట్ చేసినామంటే మనకు అది బాగా డ్రై అయిపోతుంది. ఇప్పుడైతే మనం మష్రూమ్ కీమా అయితే రెడీ అయిపోయిందండి. ఈ ప్యాకెట్స్తో బయట మార్కెట్లో అమ్ముతారు కదండి మష్రూమ్స్, ఇవి 2 తెప్పించానండి. కానీ హాఫ్ పోయినాయి, ఎండాలి కదా మంచిగా లేదు. 1.5 ప్యాకెట్ వరకు అయితే వేసినాను. ఇంత క్వాంటిటీ అయిందండి, ఒక 4 మెంబర్స్ వరకు సర్వ్ చేసుకోవచ్చు. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి, త్వరగా చేసుకోవచ్చు అండి. అసలు మష్రూమ్స్ ఇంట్లో ఉంటే గాన మనకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి మష్రూమ్ కీమా. చపాతీకి రోటీకి అయితేనే బాగుంటుందండి రైస్లో కంటే. చాలా బాగా కుదిరిందండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసుకోవచ్చు మష్రూమ్ కీమా. వెజ్ ప్రియులకు ఇదే మనకి మష్రూమ్ కీమా, మటన్ కీమా లాగా మనకి మష్రూమ్ కీమా. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.